चित्तूर तच्चूर जातीय रहदारी एर्पाटु कोसम केंद्र प्रभुत्वं डीटेल प्रोजेक्ट रिपोर्ट मेरकु भू परिहारं प्रकटिंचकुंडा तम भूमुल्नि इव्वालंटू अधिकारुलु बेदिरिस्तुन्नारनी रैतु ऐक्यवेदिक नायकुलु आरोपिस्तुन्नारु। अयिते रैतुल भूमुल्लो अनुमति लेकुंडा चित्तूर तच्चूर रोड निर्माणं कोसं सर्वे चेस्तुन्न वीआरओनु एडु मंडलाल रैतुल ऐक्यवेदिक नायकुलु निर्बंधिंचारु। चित्तूर रूरल मंडलम एलबीपुरम लो फारेस्ट अधिकारुलु रहदारी निर्माण पनुल्लो भागंगा चेट्लनु सर्वे चेस्तुंडगा ऐक्यवेदिक रैतु नायकुलु अधिकारुलु अड्डुकुन्नारु। तच्चूर जातीय रहदारी एर्पाटु कोसं केंद्र प्रभुत्वं डीटेल प्रोजेक्ट रिपोर्ट मेरकु भू परिहारं प्रकटिंचकुंडा तम भूमुल्नि इव्वालंटू अधिकारुलु बेदिरिस्तुन्नारनि आरोपिंचारु। गत 6 नेललुगा केंद्र प्रभुत्वं डीपीआर बहिरंग परचालनि डिमांड् चेस्तुन्न रेवेन्यू अधिकारुलु पट्टिंचुकोलेदनि రైతు ఐక్యవేదిక నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు। రెవెన్యూ అధికారులు వచ్చి తమకు న్యాయం చేసే వరకు విఆర్ఓను వదిలిపెట్టమని స్పష్టం చేశారు, లేకుంటే తమ శవాలపై రోడ్లు వేయాలని ఆందోళన వ్యక్తం చేశారు। టైపోలాజికల్ సర్వే చేస్తున్నారు కదా, అప్పుడే రైతులందరూ వచ్చి ఇక్కడ వచ్చి అబ్జెక్షన్ ఆపేసాం, ఆపేయడం జరిగింది। ఏమని మీకు రైతులకు ఇంకా భూమి ధరలు ఏమీ చెప్పకుండా చెట్లు ఇలా చెప్పకుండా బావిలు కానీ మళ్ళా ఈ రోజు ఏం చేశారు, మీ సమక్షంలోనే మీరే ఫారెస్ట్ వాళ్ళని తీసుకొని వచ్చి మా చెట్లకు అన్నిటి నెంబర్లు వేస్తా ఉన్నారు। ఇది ఎంతవరకు బావిని చెప్పండి, మీరేమో పొద్దు నుంచి మిమ్మల్ని నిర్బంధించిన తర్వాత మీరు అంటున్నారు కదా, మరి రైతుల బాధలు ఎవరు అర్థం చేసుకోవాలి, మా బాధలు ఎవరికి చెప్పాలి, మేము అధికారులు వస్తామంటే రారు, గ్రామ సభలు నిర్వహించరు, మేము ఏం చేయాలి చెప్పండి, మేము అక్కడికి వస్తే కోవిడ్ అంటారు, మీరు అధికారులు రైతుల దగ్గరకు రారు, గ్రామ స్థాయిలో రారు, ఏం చేయాలి? ఎల్బీపురం ఎల్బీపురం రెవెన్యూ మా విఆర్ఓ గారు పొద్దున 9 వచ్చారు, ఫారెస్ట్ అధికారులు పిలుచుకొని వచ్చి చెట్లు వాల్యుయేషన్ కోసం పిలుచుకొని వచ్చినారు। పిలుచుకొని వచ్చిన వెంటనే మేము రైతులందరూ కలిసి ఇక్కడ ఉన్న రైతులందరూ మేము నిలదీసి అడిగినాము, మాకు ఇంతవరకు నష్టపరిహారం గురించి ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఇంతవరకు మాకు ఏమీ చెప్పలేదు, మాకు చెప్పకుండానే మీరు ఏ పొలంలో వచ్చి ఏ విధంగా మార్పు చేస్తారని అడిగితే చెప్తే మళ్ళీ సారు ఎంఆర్ విఆర్ఓ సార్ గారు మీకు 13,54,000 రూపాయలు మీకు నష్టపరిహారం ఇస్తానము, మీకు ఇచ్చేస్తే అని విఆర్ఓ గారు అంటే మేము విఆర్ఓ గారిని ప్రశ్నించినాం, ఆర్డీఓ గారి దగ్గరికి మేము 8 సార్లు పోయినాము, 8 సార్లు పోయిన వెంటనే డిపిఆర్ వాల్యూ ప్రకారము మాకు నష్టపరిహారం కల్పించమని అడిగినాం, డిపిఆర్ వాల్యూ అంటే ఏమో తెలీదు, డిపిఆర్ వాల్యూ ప్రకారం ఇచ్చేదానికి కుదరదు అని చెప్పి ఆర్డీఓ గారు అన్నారు। కాబట్టి ఇక్కడ విఆర్ఓ గారు ఈ సమాధానం మాకు నచ్చలేదు కాబట్టి మా గ్రామస్తులందరూ చేరి విఆర్ఓ గారిని ఇంకా నిర్బంధించినాము, ఇక్కడికి విఆర్ఓ గారిని ఎవరు పంపించినారో, ఈ పట్టాదారు భూమిలో రాయల్ నాటింది కూడా రాయల్ నాటింది నెంబర్ సర్వే రాయల్ నాటింది కూడా మాకు తెలియదు అంటున్నారు, కాబట్టి మేము నిర్బంధించినాము, ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఎవరైతే మా విఆర్ఓ గారిని ఇక్కడ పంపించినారో వాళ్ళ దగ్గర దయచేసి ఇక్కడ గ్రామస్తుల దగ్గరికి వచ్చి రైతులకు ఒక భరోసా ఇచ్చిన వెంటనే విఆర్ఓ గారిని విడుదల చేయడం జరుగుతుంది। అదేవిధంగా ఎంఆర్ఓ గారు కానీ పూర్తిగా ఈ చిత్తూరు తచ్చూరు 716B రోడ్లో మాకు ఎటువంటి రైతులకు ఎటువంటి ఇది చేయలేదు, న్యాయం చేయలేదు, గ్రామసభ కనీసం గ్రామసభ కూడా రైతులకు పెట్టలేదు, కాబట్టి విఆర్ఓ గారిని మేము ఆయన పైన ద్వేషంతోనో కోపంతోనో మేము ఏం చేయలేదు, ఆయన్ను ఆయన న్యాయబద్ధమైన కోరికలు కోరి ఆయన ఇక్కడ నిర్బంధించున్నాం, నోటిఫికేషన్ ఇచ్చింది దయచేసి రిమూవ్ చేసింది అంటే దాన్ని ఒమిట్ చేయండి, మాకు ఈ విధంగా రైతుల దగ్గర మేము తీసుకోవట్లేదు అనేంత వరకు నోటిఫై చేసిన ల్యాండ్స్ అన్నింటినీ డీనోటిఫై చేసే వరకు మేమందరం కలిసి పోరాడతాము। ఇంకోటి ఏమంటే ముఖ్యంగా ఈరోజు నేను క్లియర్ కట్గా చెప్తున్నాను, ఇంకో విషయం ఏమంటే విఆర్ఓలు మమ్మల్ని రైతుల్ని చాలా దుర్భాషలాడుతున్నారు, నీకు ఇక్కడేం పని, ఎస్పెషల్లీ ఒక్కొక్క రైతు ఎక్కడైనా పక్క విలేజ్కి వెళ్తే నీకు ఇక్కడేం పని, ఈ పంచాయతీలో ఏం పని, అదేవిధంగా మేము క్వశ్చన్ చేస్తే అది చాలా వరకు వెళ్తుంది, దయచేసి ఆ విధంగా మాట్లాడదని ప్రతి విఆర్ఓకి సవనీయంగా మనవి చేస్తున్నాను। విఆర్ఓలు కానీ ఇంకో గ్రామంలో రాకూడదు, ఇంకో పంచాయతీలో రాకూడదు, ఇంకో మండలంలో రాకూడదు, కొందరు నన్ను జరుగుతుంది, రోడ్డు బాధితులందరూ కూడా ఇక్కడ ఐకమత్యంగా మేము ఐక్య వైదిక అనేది ఏర్పాటు చేసుకుని మా సమస్యలు ఏమున్నా ప్రతి దీనికి మేమందరం ఎక్కడున్నా ప్రతి ఒక్కరు వస్తారు, ప్రతి ఒక్కరు చేస్తామని చెప్తున్నారు, నిర్బంధించినాం సార్, మాకు మేమేమి పర్సనల్ గడ్జం లేదు సార్, మాకు ఉన్న విషయాలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు మీరు, మాకు అవన్నీ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే మిమ్మల్ని వదిలేస్తాం, మాకేం సంబంధం ఏం లేదు, మేము అంటే మీరు చెప్పిన సమాధానం మాకు సంతృప్తికరంగా ఉంటే మేము వదిలేస్తాం, అట్లా లేదు అనుకున్నప్పుడు మీ పై అధికారులు, కానీ ఇది కలెక్టరేట్కి ఇచ్చినప్పుడు ఆయన ఏం చెప్పినారంటే మీరు వచ్చిన ఖచ్చితంగా గ్రామ సభలు పెట్టాలని ఆర్డీఓ గారికి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, ఇంతవరకు ఎక్కడ ఆర్డీఓ గారు ఏ ఒక్క ప్రూఫ్ లేదు, ఎక్కడైనా ఉందా సార్ మీ దగ్గర ఏమైనా చెప్పినారు వాళ్ళు, ఏది లేకుండా మళ్ళీ మమ్మల్ని వచ్చిన విఆర్ఓ గారిని ఈరోజు మార్నింగ్ నుండి మేము ఇక్కడ పట్టుకుని ఉంటే ఇప్పుడు ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే సార్ ఈ విధంగా ఉంది మీరు వచ్చి గ్రామసభ పెట్టండి మా విఆర్ఓ గారు అడగడం జరిగింది, నేను గ్రామసభ పెట్టడం కుదరదు నీ పోలీసులు ప్రొటెక్షన్ పంపిస్తాను నువ్వు వచ్చేస్తూ ఉంటాను, పోలీసులు పిలిచి మమ్మల్ని ఏం చేస్తారు అనేంతవరకు ఇంకా పోలీసులు వచ్చే వరకు మేము ఇక్కడ నుండి ఎక్కడ కదలము, మేమందరూ రైతులము, ఆయనకే
संपे मे दाटे बतके वालू